ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరేకో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ పండి సంజయ్ గారంటే ఒక స్పార్క్ పండి సంజయ్ గారంటే ఉత్సాహం పండి సంజయ్ గారంటే ఒక ధైర్యం కొన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ ని జనాల్లో కలిపించగలిగిన ఈ మధ్య కాలంలో ఎవరైనా ఒక లీడర్ ఉన్నారంటే అది మీరేనని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు కుక్కది కు రకం పండగ జంతా పతి చెందను మోచిన పూజం ఉన్నాయ్ నూట యాభై కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహాన్ పావుడు ఈ భూజాన్ని తడితే ఏ విధంగా అనుభూతి అనుకుంటున్నా ఈ భూజాన్ని తెబ్బలు తాకుతున్న వచ్చే దంతమే భూపీరైనా పోరాటము తెగువవి జిల్లెట బౌండరీ కేస్లంట బౌండరీ ఇప్పుడు ఇక్కడ ఎవరు బిఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనుకుంటున్నారా మీకు ప్రత్యర్థి ఎవరిని భావిస్తున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ బిఆర్ఎస్ వాళ్ళు మీరును రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ అందుకని మీకోసం కోసం డమ్మీ క్యాండిడేట్ పెట్టారని పెట్టారంట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీ ఫ్రెండ్సా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి మీకు ఉన్న డౌట్స్ ఏంటి దానికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అసలు ఫోన్ కూడా కాదు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి అలాగే ఇప్పుడు అభ్యర్థిగా పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం చాలా బాగున్నాయి ఎలా సాగుతుంది ప్రజల యొక్క స్పందన బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్లస్ నేను కరీంనగర్ పార్లమెంట్ చేసినటువంటి అభివృద్ధి గాని రాష్ట్ర అధ్యక్షునిగా చేసినటువంటి ఫైట్ దాన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా తప్పకుండా గెలిపియాలని చెప్పి ఆలోచనతో కాబట్టి ఆ స్థాయిలో స్పందన వస్తున్నది ఎక్కడైనా ప్రజలు వాళ్ళ ఇంటికి ఆహ్వానించడము దాంతో పాటు ఫార్టీ ఫైవ్ డేస్ ప్రజాహిత యాత్ర పేరుతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ మొత్తం చుట్టొచ్చింది అవును షెడ్యూల్ రాకముందే ఇవన్నీ ఇంటర్నల్ మీటింగ్స్ కార్యకర్తలను సమాయత్తం చేయడం అసెంబ్లీ వారిగా బహిరంగ అసెంబ్లీ నిర్వహించడం దాంతోపాటు ఎల్లుండి మోడీ గారు బహిరంగ సభ విమరాడలో ఉదయం ఎనిమిది గంటలకే విమరాడలో మోడీ గారు బహిరంగ సభ ఉంది అన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రచారం కూడా కార్యకర్తల కష్టపడి ఎండలు కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కూడా అదే స్థాయిలో మా మధ్య తెలిపే ప్రయత్నం చేస్తున్నారు అసలు నైట్ ఒంటి గంట రెండు వరకు పడుకోవట్లేదు అంటే మళ్ళీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బయట మీ అభిమానులు ఎవరో చెప్తా ఉంటే అంటే వాళ్ళు అనుకుంటుంటే విన్నాను నేను ఎన్నికల సమయంలో డే చూడము నైట్ చూడము ఎండ చూడడం ఇవన్నీ చూసేటప్పుడు ప్రయత్నం చేస్తాము ఎండానికి తిరుగుతూనే మనం ప్రజల దగ్గర ఓటు రిక్వెస్ట్ సరే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని బస్తీలు అన్ని గ్రామాలు తిరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కనీసం మండల్ హెడ్ క్వార్టర్స్ అని తిరగాలని చెప్పి ఆలోచనతో మనం మండల్ క్వార్టర్స్ తిరిగినాం అసెంబ్లీ కేంద్రాల వారిగా మేము బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్ కు కనీసం సిక్స్ టైమ్స్ తిరగాలని చెప్పి ఒక ప్లాన్ చేసినాం కాబట్టి ఇప్పటికే మూడు సార్లు పూర్తయింది

ఈ మధ్య కాలంలో ఎవరైనా ఒక లీడర్ ఉన్నారంటే అది మీడియా అందరు అంటా ఉంటారు చేసే కార్యక్రమాన్ని బట్టి ప్రజలు కార్యకర్తలు కానీ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క నాయకుడి ఒక్కొక్క రకమైన పందం ఉంటది నాకు కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ ధర్మం కోసం పనిచేయడం మాస్ లీడర్ ఏ రాత్రి అయినా ఎప్పుడైనా కూడా రిక్వెస్ట్ చేస్తాము లేకుంటే ఆందోళన చేస్తాము కానీ ప్రతి విషయంలో స్పందించే ఆలోచన ఆ తత్వం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఎందుకంటే నా మీద కేసులు అయినంత ముందు నేను అప్పటి మొదటి నుంచే జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి నాకు జైలు అంటే భయం లేదు కేసులు అంటే భయం లేదు ఎవరన్నా భయం లేదు కాబట్టి నేను తెగించి ముందుకు పోతా కాబట్టి ఆ చూసిన తర్వాత యూత్ కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తారు ఏదైనా కూడా లోపల కొట్టి బయట మాట్లాడే నిర్మ మాత్రంగా ఓపెన్ గా మాట్లాడే విమర్శలు చేసినా కూడా పొలైట్ గా విమర్శలు చేస్తా వ్యంగ్యంగా చేస్తా కానీ భాష మాట్లాడే సందర్భంలో వ్యక్తిగత విమర్శలు దాదాపు నేను చేసే ప్రయత్నం చేయను అందుకే ఆ స్థాయిలో అభిమానులు ఉన్నారు మీకు రైట్ సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనుకుంటున్నారా మీకు ప్రత్యర్థిగా ఎవరిని భావిస్తున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ స్టార్ట్ వాళ్ళిద్దరు వాళ్ళు ఒక ఐదు రోజులు ఒక టీఎస్ బిఆర్ఎస్ లేదు మళ్ళీ టూ డేస్ కాంగ్రెస్ ఇస్తుంది వన్ టూ పర్సెంట్ తేడాతో రెండు పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు నేను అహంకారం గర్వంతో చెప్తాను చెప్తున్నాను సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు కూడా తాపత్రయ పడుతున్నారు వందల కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి చూద్దాం ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారో నాకు పోటీ ఎవరో తెలుస్తుంది కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ గారికి ఎందుకు ఓటాలి అంటే ఏం చెప్తారు నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించిన తర్వాత ఫస్ట్ రెండు సంవత్సరాలు కోవిడ్తోనే ఇబ్బంది పడట పరిస్థితి మిగతా మూడు సంవత్సరాల్లో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొస్తాను కరిమేర్ ప్రాంతానికి నేను ఎన్నికల ముందు ఏం హామీయలే హామీ ఇవ్వకుండా కూడా ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము తీసుకొచ్చే ప్రయత్నం దాంతో దాంతోపాటు కొన్ని ఉదాహరణ చెప్తాను కర్మీర్ వరంగల్ రోడ్డు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నేను ఎంపీ అన్నకనే బడ్జెట్ కేటాయింపజేసి టెండర్ నిర్వహించి నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవం చేసినాం రోడ్డు దాదాపు ఫార్టీ పర్సెంట్ పూర్తయింది అంతకుముందు ఒక్కొక్క ఫీటు లోతుగా రోడ్లు ఉండే పరిస్థితి ఆ రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు అంత ముందే నితిన్ గడి గారితో మాట్లాడి రోడ్ రిపేర్ కోసం అని ఫిఫ్టీ వన్ తీసుకొస్తాం వెంటనే మళ్ళీ వాటిని ఒప్పించి టూ థౌసండ్ టూ హండ్రెడ్ కోడ్స్ తోని ఇవాళ నేషనల్ హైవేను ప్రారంభించిన సిద్దిపేట ఎలక తుది రోడ్డు ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజల కోరిక అది ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ తో ఇవాళ నేనే బడ్జెట్ కేటాయిపోయి చేసి టెండర్ వేయించి నరేంద్ర మోడీ గారితో ఇవాళ ప్రారంభం కర్మల్ ఆర్ఓబి ఉంది ఆర్ఓబికి వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఇబ్బంది పడుతుంది ప్రజలంతా కూడా రైల్వే రోజు ఫలితాలు గేట్ పడుతుంది అంబులెన్సెస్ కానీ ఎమర్జెన్సీ ఉన్న ప్రజలు కూడా అంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఇవాళ ఆ ప్రాజెక్ట్ తయారు చేసిన ఇట్లా అనేక సిఆర్ఎఫ్ ఫండ్స్ తెలంగాణకు ఎంత ఇస్తారో దాని థర్టీ పర్సెంట్ నేను కన్వీనర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కొట్టాడి తీసుకున్నాం గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా కన్వీనర్ పార్లమెంట్ లో చేస్తున్నాం కాబట్టి ఇలా ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే బండి సంజయ్ ఏం చేయలేని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన సందర్భంలో మేము కొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా బుక్లెస్ కొట్టించినాం ఇప్పుడు కూడా బుక్లెస్ కొట్టించిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు బండి సంజయ్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అనేక సందర్భాల్లో సవాల్ చేసిన మీరిద్దరూ ఎంపీ ఉన్నప్పుడు ఏం పనులు చేసారు ఇవాళ మీరు అన్ని పనులు చేస్తే పోయినసారి ఎనభై తొమ్మిది వేల మెజార్టీతో నన్ను గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ ఎందుకు రాలేకపోయింది పోయినసారి ప్రజలందరికీ వాస్తవ విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలి నన్ను ఎంపీ ఇవ్వాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక మాట అంటున్నారు ఏంటంటే టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాము మేము సెమీ ఫైనల్స్ లో బిఆర్ఎస్ తో గెలిచాము ఫైనల్స్ లో బిజెపి తో గెలవబోతున్నాము అని చెప్పేసి అంటున్నారు మరి మీరు ఇంకా అదే టెస్ట్ మ్యాచ్ మీరు టీ ట్వంటీ లోకి వచ్చేసారా ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇవి ఐపీఎల్ జరుగుతున్నాయి వారికి ఇది ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ ఐపీఎల్ అంటే మా కెప్టెన్ నరేంద్ర మోడీ గారు మరి రేవంత్ రెడ్డి గారు కెప్టెన్ ఎవరు కెప్టెన్ లేని మ్యాచ్ ఆడితే అది వృధా ఫీల్డర్ ఒకది పోతాడు కీపర్ ఒకది పోతాడు బౌలర్ ఒకది పోతాడు కుక్కలు చింపిన విస్తలేక అటు ఇటు పోతా ఉంటారు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే అదేంటి సార్ రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారు చెప్పని చెప్పండి ఎందుకు చెప్తలేరు వాళ్ళు ఇక్కడ చెప్తలేరు కదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే సగం పార్టీలు వ్యక్తే వాళ్ళు ఇప్పటికే మమత గారు వేరు నితీష్ కుమార్ గారు కాబట్టి క్యాప్టెన్ లేని మ్యాచ్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది కాబట్టి ఇలా టెస్ట్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఆ ఐపీఎల్ ఆ అన్నిటికీ ప్రజలు సిద్ధమై ఉన్నారు మేము నాలుగు వందల పాయింట్స్తోని ఇవాళ హైట్ కొట్టబోతున్నాం ఇవాళ మీరు మూడవసారి కూడా ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితిలో మీరు డక్అట్ అవుతున్నారు రీసెంట్ గా జరిగినటువంటి సభల్లో కాంగ్రెస్ నేతలు ప్రధాని గారిని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని కొంచెం దారుణమైనటువంటి పార్లమెంటరీ వర్డ్స్ అలాంటి దూషిస్తున్నారు ఏ వ్యక్తి అయినా ఉంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు మనం పది మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి మనం మాట్లాడే భాష గాని మన వ్యవహార శైలి కానీ సమాజం మనం చూసి నేర్చుకోవాలి లేదా కింద నుంచి వచ్చినాం కాబట్టి అధికారం ఉంది అని చెప్పి అహంకారంతో ఏ భాష పడితే ఆ భాష మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారంటే అది చాలా పెద్ద పొరపాటు మూర్ఖత్వం అవుతుంది మాట్లాడపడు మన స్టేజ్ మీద ఇటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు మన అంచలు చప్పలు కొడుతున్నారు అది శాశ్వతం కాదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు మనం మాట్లాడే భాషను ప్రజలు స్వీకరిస్తున్నారా ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారనే విషయాన్ని ఆ నాయకులు గుర్తించాలి ఫస్ట్ ప్రపంచమే ది భాషిగా నరేంద్ర మోడీ గారిని గుర్తిస్తున్నారు ఆ విధంగా అభిమానిస్తా ఉన్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఒక మహానుభావుగా భావిస్తూ ఉన్నారు పేద ప్రజల పినిధిగా భావిస్తూ ఉన్నారు ఏ కులం అన్న గానీ ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక మహనీయుడు అని ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి పట్ల రాహుల్ గాంధీ గారు పాల్గొన్న సభల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్న సభల్లోనే వ్యంగ్యంగా ఇష్టానుసరంగా మాట్లాడితే వాళ్ళు నిరోధించాల్సినటువంటి ఆ నాయకులు దాన్ని చూసి ఆనందించడం వాళ్ళ అవివేకం అమిత్ షా గారి పట్ల కానీ నరేంద్ర మోడీ గారి పట్ల కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల కానీ యధారాజా తదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధమైన భాష మాట్లాడుతున్నారు కింది స్థాయి వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే భాషను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు ఆ భాష వల్ల మీరు ఫోర్ డేస్ నుంచి ఇంతో అంత ఉన్నటు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోతా ఉండదు నువ్వు పొలిటికల్ పార్టీగా విమర్శలు చేయి దాన్ని ఎవరైనా స్వీకరిస్తారు కానీ తిట్టడమే పనిగా బదినం చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని స్వీకరించరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు దాన్ని మార్చాలనుకుంటే నువ్వు అభివృద్ధి విషయంలో మార్చారు నువ్వు ఏం చేయాలనుకున్నావో ఏం చేసినావో మాట్లాడో దాన్ని స్వీకరిస్తారు తప్ప ఈ విషయంలో మాట్లాడితే ప్రజలు స్వీకరించారు ఇవాళ చర్చ జరుగుతున్నాయి అలా అదే ఇంత ఘోరమైన భాష నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడతారా అయిన ఇది దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఇవాళ ఆయన ఒక మంచి ఆలోచన ముందుకు వస్తుంటే ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్న విషయాన్ని వాళ్ళ ప్రజలు గుర్తిస్తూ గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కొడుకు కానీ ఆయన మాట్లాడిన భాషకే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిబడికి పోయింది ఇవాళ కనబడి అడ్రస్ లేకుండా పోయింది ఎందుకంటే కేసీఆర్ మాట్లాడే అహంకార పూర్తమైన భాష కేసీఆర్ కొడుకు మాట్లాడే ఆ కండకావరం తలకెకెక్కి మాట్లాడుతుంట ప్రభు ఆ భాష చూసిన తర్వాత ప్రజలందరూ చిదరించుకుంటారు అధికారం ఉందని చెప్పి ఇంత అహంకారంగా మాట్లాడతారా ఎవ్వరిని పడితే వాళ్ళను ఏ భాష పడితే ఆ భాష మాట్లాడి ఇవాళ ఏ విధంగా ప్రజల చిత్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి అందుకే కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందువే ప్రయత్నం చేస్తున్నారు లేదంటే ఆ కేసీఆర్ యొక్క వ్యవహార శైలి తర్వాత వీళ్ళు రోజు చూసి చూసి వీరు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రజల్లో పట అదే స్థాయిలో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చినట్టు దాని కారణం వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు వచ్చి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం అని యాక్చువల్లీ మీరంతా మోడీ గారిని నమ్ముకొని ముందుకు పోతున్నారు పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇస్తారా అని చెప్పేసి పెళ్లి సంబంధం గురిస్తు పెళ్లి పెద్ద ఆయన పోయే ఈ అబ్బాయి మంచివాడు ఈ అమ్మాయి మంచిది వాళ్ళ కుటుంబం మంచిది కాబట్టి నేనే పెద్దన్న పాత్ర పోషిస్తా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేనే బాధ్యత వహిస్తా అని చెప్పి మాకు పెద్ద నరేంద్ర మోడీ గారే మీకు పెద్ద లేరు మీరు పెద్ద అనుకుంటే నాకు పెళ్లి కాలేదు కాబట్టి ఆ పెద్దరికేం తెలియదు అనుకోం అందుకే ఓ పిల్లలు చూసి పెళ్లి చేస్తే నెక్స్ట్ పెళ్లి పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది నాకు పెళ్లి కాలే ఆయనకు పెళ్లి చేయడానికి పెళ్లి పెద్దలు లేరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము పక్కా చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు చూసి ఓటేమంటున్నాం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని కావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని ముందు రండి మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ దానికి సిద్ధమా ఒకసారి రాహుల్ గాంధీ అంటారు ఒకసారి రాహుల్ గాంధీ పేరు చెప్పరు ఒక ప్రాంతంలో రాహుల్ గాంధీ ఫోటోలు పెట్టుకోవట్లేదు అసలు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్ల వస్తుంది ఈ ఎన్నికలు దేశ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ఈ ప్రధానమంత్రి అభ్యర్థి లేనప్పుడు మేము ఎవరు ఏమంటారు దేశం రక్షించబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే ఇదే విధంగా దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా మారాలంటే ఎకనామిక్ విషయంలో కానీ అన్ని విషయాలు నరేంద్ర మోడీ గాని ప్రధానమంత్రి చేయండి అని మేము అంటున్నాం మరి వాళ్ళకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు అంటే ఈ దేశాన్ని రక్షించేటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ లేడు ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగు చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఎవరి నుంచి ఓటేయాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు దాంతో పాటు దేశంలో రెండు వందల డెబ్బై రెండు స్థానాలు వస్తేనే ఇలా దేశంలో అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అనే కానీ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మూడు వందల సీట్లు మూడు వందల పది సీట్లో పోటీ చేస్తున్నారు ఇట్లా అధికారిక వస్తుంది సొంతగా అలయన్స్ ఉన్నారు అలయన్స్ వేరు భారతీయ జనతా పార్టీ స్వతహాగా మూడు వందల మూడు గెలిచింది స్వతంగా అధికారం ఏర్పాటు చేసుకుంటాం అలయన్స్ తో కాదు కాంగ్రెస్ పార్టీ స్వతహగా ఉంటుండీ ఎట్లా అధికారిక వస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలా ప్రతిపక్ష హోదా కూడా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ హోదా కూడా రాదంటారు ప్రతిపక్ష హోదా ఎవరు చూడేమంటే చెప్పండి బండి సంజయ్ కి కర్మీనల్ ప్రజలు ఓటేస్తే నేను నరేంద్ర మోడీ గారికి పార్టీకి ఓటేస్తా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా మరి ఎవరు ఓటేస్తారు వాళ్ళకి క్లారిటీ లేదు ఒక్క క్లారిటీ ఉంది వాళ్ళకి ఏం క్లారిటీ ఉందంటే మేము ఎట్టి బస్సులో అధికారం రాము మన క్లారిటీ మాత్రం క్లియర్ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో పని కట్టుకొని మిమ్మల్ని ఓడించారు అటు బీఆర్ఎస్ అలాగే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అంటున్నారు అంత అవసరం వాళ్ళకి ఏముంటుంది ఇద్దరు కలిసి చేయాల్సినంత అవసరం ఏముంటుంది అనేది ఒక పాయింట్ అసలు ఒక విషయం చెప్పండి మీరు మీకు ఎంపీ అవ్వటం ఇష్టమా ఎమ్మెల్యే అవ్వటం ఇష్టమా స్వతహాగా ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని పోటీ చేసినాం ఎమ్మెల్యే కాలేకపోయినాం ఎంపీఏ పోటీ చేస్తున్నాం ప్రజలు ఎంపీఏ ఇస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం నాకైతే ఉంది ఇద్దరు కలిపి ఓడగొట్టడం అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ గడియీలు బద్దలు కొట్టింది నేను మా కార్యకర్తలు అందరం కలిసి నేను రాష్ట్ర అధ్యక్షుని నేను ముందుండి ఫైట్ చేసిన కేసీఆర్ ను ప్రశ్నించడానికే ఆ రోజు అన్ని పార్టీల నాయకులు భయపడ్డారు కేసీఆర్ ను విమర్శించాలంటే అన్ని పార్టీల నాయకులు భయపడ్డారు అటువంటి పరిస్థితిలో కేసీఆర్ గవర్నమెంట్ లో తెలంగాణలో పేద ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు మాకు ప్రత్యామ్ కావాలి మాకు భరోసా ఇచ్చేటువంటి ఒక నాయకుడు కావాలి ఒక పార్టీ కావాలని చెప్పి ఆలోచిస్తున్న తరంలో కేంద్ర నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పుడు మా కార్యకర్తలు అందరం కలిసి నాయకులు అందరం కలిసి ఒక ప్రశ్నించే గొంతుగా వీళ్ళ పేద ప్రజలకు ఒకవైపు భరోసా ఇవ్వడము బీఆర్ఎస్ పార్టీకి గిణపాఠని చెప్పాలి కేసీఆర్ మెడల్ వంచాలని చెప్పి ఒక ఆలోచనతో ఏ విధంగా ఫైట్ చేసినమో అందరూ కలిసి ఇలా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేసింది రైతుల విషయంలో కొట్లాడింది మేము కళ్ళాలకు పోయి కొట్లాడితే మా మీద బీఆర్ఎస్ పార్టీ కుండాలతో పాటు పోలీసులు దాడి చేశారు ఒక్కటే రోజు పద్దెనిమిది వాహనాలు ధ్వంసమైనవి ఇలా ముగ్గురు నలుగురు కార్యకర్తలకు కాలు చేతులు పెరిగింది లాంటి చార్జీలు ఒక రిటైర్డ్ ఆర్మీకి సంబంధించిన మా నాయకుడు కూడా కాలు ఫ్యాక్చర్ అయింది ఇట్లా మేము కళ్ళలు పోయినాం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కళలు పోయి వాళ్ళ రైతులను భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు ఇలా కేసులు మా మీద త్రీ వన్ సెవెన్ జీవో ఉద్యోగ ఉపాధ్యాయులు చెట్టుకొని పుట్టుకొని చేస్తే దాన్ని సవరించాలని చెప్పి ఫైట్ చేసింది మేము నా పార్లమెంట్ కార్యాలయంలో ఫైట్ చేస్తే నా పార్లమెంట్ కార్యాలయంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి దాడి చేసి నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి ఫైలింగ్ తో కొట్టారు కట్టన్ విషయంతో దాడి చేశారు మా కార్యకర్తలు నలుగురు ముగ్గురు మహిళా కార్యకర్తలకు ఫ్రాక్చర్స్ చేయండి తీసుకుపోయి నన్ను జైల్లో వేసారు మా కార్యకర్తలు జైల్లో వేసారు దాంతో పాటు కేసులు బుక్ చేశారు కాంగ్రెస్ పార్టీ త్రీ వన్ సెవెన్ జీవో కొట్లాడే వాళ్ళ మీద జైలు పోలే వాళ్ళు కేసులు కాలే కొట్లాడింది మేము దాంతోపాటు నిరుద్యోగ సమస్య ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడం నోటిఫికేషన్ చేయపోతే మేము ఫైడ్ చేసిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ అని కూడా దొంగ నోటిఫికేషన్ ఇవ్వడము నోటిఫికేషన్ ఇచ్చి కూడా వాళ్ళ పార్టీ నాయకులతోనే కోర్టులో కేసు ఇచ్చాము ఆ నేరాన్ని మామే నెట్టే ప్రజెంట్ చేశాడు చివరకు టిఎస్పీఎస్సి పేపర్ కూడా లీక్ చేసాడు దీకైతే కొట్లాడింది మేము నిరుద్యోగ మార్చులు చేసింది మేము చివరకు నా మీద హిందీ పేపర్ లీక్ చేసినా కేసు పెట్టి ఎవడైనా తలకే ఉన్నాడు ఒకళ్ళు ఉండడు హిందీ పేపర్ లీక్ చేస్తాను అని సైన్స్ లీక్ చేస్తారు కానీ హిందీ పేపర్ లీక్ చేస్తాను కేసు పెట్టి ఇవాళ నన్ను జైలు పంపిండు మా కార్యతను కేసులు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ పేపర్కి లీకేజ్ వ్యతిరేకంగా కొట్టాడిందా నిరుద్యోగ మార్చలు చేసిందా వాళ్ళ మీద కేసులు అయినాయా వాళ్ళు జైలుకి వెళ్ళా జైలుకి వెళ్ళింది మేము కేసులు భరించింది మేము వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడింది మేము కేసులు అయినా మా మీద అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇష్టం నర్మూడి ప్రభుత్వం ఇష్టం కూడా కేసీఆర్ అమలు చేయకుండా కొట్టాడింది మేము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి మహిళల మీద అత్యాచారం అంతా కొట్టాడింది మేము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి పోడు భూముల సమస్యలు మేము కొట్టాడి మేము పోతే మా కార్యకర్తలు ముప్పై ఐదు మంది కార్యకర్తలు నలభై ఐదు రోజుల పాటు జైలు ఉన్నారు దసరా దీపాలు కూడా చేసుకోవాలి కాబట్టి చివరకు బీఆర్ఎస్ పార్టీ గడియలు బద్దలు కొట్టింది మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నది ఇవాళ మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మా మీద కోపం అబ్బా మమ్మల్ని అధికారంలో దించింది బండి సంజయ్ బీఆర్ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ కోపం ఉన్న మీద కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నాడు ఇలా ఆరు గ్యారెంటీలో బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాడు ప్రజలు బండి సంజయ్ మాట్లాడితే బీజేపీ మాట్లాడితే ఆలోచిస్తున్నారు కాబట్టి బండి సంజయ్ని గెలవనియొద్దు ఈ సమయంలో ఇద్దరం ఒకటి కావాలి ఇద్దరం మీరు గెలిచినే కాదు మేము గెలిచినే కాదు అని చెప్పి ఇవాళ నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు వందల కోట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మకాయడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారు పోటీ చేస్తానని ఆలోచన పాప ఆయనకు లేదు నేను పోటీ అయ్యా ఇక్కడ గెలవమని చెప్పి అన్న తర్వాత కూడా కేసీఆర్ నువ్వు మా కుటుంబ సభ్యునివి నువ్వే పోటీ అయ్యా అంటే ఇలా మేమేం కావాలి పార్టీ ఏం కావాలి కాబట్టి నా మాట నమ్మి నువ్వు కంపల్సరీ పోటీ అయ్యాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన తర్వాత కేసీఆర్ కొడుకుకు ఇక్కడ మంచికి చాలా సంధించిన సంబంధాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి నాకు ఇద్దరు దోస్తులు కాబట్టి ఆయన ఏం చేసిండు మేము ఎట్టి సెకండ్ ప్లేస్ రావాలి కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మి అభ్యర్థిని పెట్టు అని చెప్పినాక ఇక్కడ నుండి మంత్రి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డమ్మి అభ్యర్థి అనే కాంగ్రెస్ పార్టీ జెండ పట్లే ఏ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలే అనే ఎప్పుడు ప్రజల్లోకి రాలే ఎప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపన వరదు అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈయన ఎవరు అంటున్నారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊట ఊట ఇస్తారు కాదు వీళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కావాలని రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ అందుకని మీకోసం డమ్మి క్యాండిడేట్ పెట్టారు అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు క్యాండిడేట్ కాదు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరు వెళ్తున్నారు ప్రవీణ్ రెడ్డి గారు వెళ్తున్నారు కానీ టికెట్ ఎవరు ఇక్కడ మంత్రి ఎమ్మెల్యేలు అందరితో ఒప్పించి వెప్పించి వాళ్ళ పట్టుకొని పోయి టికెట్ తెప్పించుకున్నాడు అందరు తెలుసు కానీ మీరు లోపాయి ఒప్పందం చేసుకొని కావాలని చెప్పేసి పెట్టారు ఆయన అంటున్నారు రేవంతా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు నాకే సంబంధం టికెట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కాదు ఇప్పుడు ఏసీసీ టికెట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వాలి కొట్టారు ఎవరు ఎవరు టికెట్ వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్స రాజకీయాల్లో అందరితో బాగుంటాను నేను ఇతర పార్టీ బాగుంటారు నేను ఎంపీ ఉన్న కాలంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడితే అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతీతంగా వాళ్ళకి అతీతంగా ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం ఎన్నికల అందరితో కలిసి ఉండాలి బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు కొంతమంది పడుచుకుంటారు మీతో వాళ్ళను ఉద్యమ కూడా పడుచుకునే పరిస్థితి లేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తే కూడా మా కార్యకర్తలను ఇబ్బంది పట్టని కార్యకర్తలు నాయకులు ప్రజలను ఇబ్బంది పెట్టని నాయకులు ఎవరి కూడా వాళ్ళని సహకరించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే కర్మలో ఏం జరుగుతున్నది జెండాలు మమ్మల్ని ఎప్పుడంటే అప్పుడు సహాయం చేసామని ఆదుకున్నట్టు బండి సంజయ్ గెలవాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి అలా అన్ని జెండాలు పక్క పెట్టి గెలిపించడమే ముందుకు మీరు చెంగిచెర్ల ఇష్యూలో ఎందుకు అంత ఇమోషన్ అయ్యారు చెంగిచర్ల ఇష్యూ బయట సమాజం తెలియని సంఘటనలు జరిగినాయి బైన్సాలో అప్పుడు సుమన్ టీవీ ఇంత ముందు రాలే నిజంగా అప్పుడు సుమన్ టీవీ ఇంత బైన్సాలో ఈ విషయాన్ని సుమన్ టీవీగా బయటపెట్టేది అంటే చెంగిచర్లలో హోలీ కంటే ముందు రోజు ఆ వర్గం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఒక ఆచారం ఉంటది అమ్మవారి నుంచి వచ్చి హోలీ కంటే కాముడి కాలసామంటారు ఇక వాళ్ళు అమ్మవారిని ప్రదర్శించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ పూజలు చేస్తా ఉంటారు వాళ్ళు అదే కార్యక్రమాన్ని చేసుకుని అలా సౌండ్ పెట్టుకొని డాన్సులు చేస్తా ఉన్నారు రామన్ పాట పెట్టుకోండి అక్కడ ముస్లింస్ ఇల్లే కేవలం మూడు నాలుగు ఉంటాయి కానీ ఏక దాటిగా మూడు వందల మంది వచ్చి దాడి చేశారు ఫస్ట్ సౌండ్ బంద్ చేయమంటే సౌండ్ బంద్ చేసి ఇంట్లో ఉన్నారు పోయినరు మళ్ళీ వచ్చి మీద దాడి చేశారు ఆడ మొగ ముసలి వాళ్ళని తేర లేకుండా పడితే అట్లా కొట్టారు కొట్టి విచక్షణహితంగా దాడులు చేశారు చేసి సౌండ్ బాక్స్ అన్ని బలగొట్టి వెళ్ళిపోయారు ఇలా అక్కడ ఉన్న పోలీసులు న్యాయాన్ని కాపాడాల్సిన చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వాళ్ళ వాళ్ళకు కొమ్ముగాసే ప్రయత్నం చేశారు ఎందుకంటే పైన నుంచి ఆదేశాలు వచ్చినాయి ఈ దారుణం జరిగినాక కంపల్సరీ పోవాల్సిందే కిషన్ రెడ్డి గారు వేరు ఈట రాజేంద్ర గారు వేరు దాని తర్వాత నేను పోయినా నేను పోయినప్పుడు నన్ను పోలీసులు రాని అన్నారు ఐదుగురు ఓడిస్తామన్నారు ఎందుకు ఐదుగురు పోతాము కార్యకర్తలు అంతా తీసుకొని పోతాం మీడియాని రానీయమన్నారు మీడియాని పక్కా తీసుకుపోతాం బయట సమాజానికి వాస్తవ విషయాలు చెప్పాలంటే మీడియా రాకుండా ఇంకోలు వస్తారు మరి మీరన్నా కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా జరిగిన దారుణం చెప్పే ప్రయత్నం చేయండి మీరు చెప్తలేరు మీరు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తారు కాబట్టి పక్కా మీడియా తీసుకొని పోతాను మా కార్యకర్తలు ఆపినవి రాగలేదు బారికేడ్స్ పోస్టులు అన్ని మొత్తం మద్దతు కొట్టుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా కానీ వాస్తవం తెలిసింది కదా అక్కడ ఎంత దారుణం అంటే అంత పేద ప్రజలు నేను పోతా అంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి సార్ ఎలక్షన్ కోర్టు సార్ మీకు అనుమతి లేదు సార్ అంటే అనుమతి అవసరం లేదా పోతున్నాను ఇండియాలో ఉన్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లేదు అది మాకు ఎలక్షన్ కోడ్ అయితే మేము ఐదుగురం పోవాలంటే మరి ఏ ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పి వాళ్ళు మూడు వందల మంది దాడి చేశారు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడికి పోయింది మీ పోలీస్ అధికార యంత్రా ఏడిపోయింది వీళ్ళ ప్లేస్కు వాళ్ళు వచ్చారు వాళ్ళ ప్లేస్కి వీళ్ళు పోలే మరి ఎంతమందిని అరెస్ట్ చేసారు ఎంతమంది నాన్ అవైలబుల్ కేసు పెట్టారు ఇట్లా జరిగినప్పుడు పోలీసులు ఏం చేస్తారు వాళ్ళ మీద కేసు పెట్టారు వాళ్ళను సంతృప్తి చేయపరచడానికి మళ్ళీ మా మీద కూడా కేసులు పెడతారు మా మీద ఐదుగురు కేసు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టారు అప్పుడు పోలీసు సమానంగా చూస్తున్నాం అంటారు సమానంగా అంటే ఏంటి ఎవరు తప్పు చేసినా కూడా వాన్ని కఠినంగా శిక్షణమే సమానం అంటారు మేము తప్పు చేయకుండా మా మీద ఐదు కేసులు ఐదుగురు అరెస్ట్ చేసి వాళ్ళని అది ఆ సమానత్వం కాదు దాన్ని కానీ పోయి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాం ఇప్పుడే కాదు గతంలో కూడా అమ్మాయిల పేరు పెట్టి అమ్మాయి పేరు పెట్టి ఈ అమ్మాయి ఎన్ని వందల ఖర్చు తీసుకపోండి ఫోన్ నెంబర్ రాసేవాళ్ళు ఇట్లా దారుణం అక్కడ నా అమ్మాయిలను రాత్రి తీసుకుపోయి పోలీసు వాళ్ళు మహిళలను చూడకుండా తీసుకుపోయి ఇట్లా ఎట్లా కొట్టారంటే వాతావరణం వచ్చినాయి పోలీస్ ఆఫీసర్ ఒక ప్రెగ్నెన్స్ లేడీ ఆ లేడీ మేము ఆ భర్తం కొట్టకుండా సార్ అంటే తీసుకొని చిక్కనే కొట్టాను ప్రెగ్నెన్స్ ఉన్న అమ్మాయిని కూడా వేధించే ప్రయత్నం చేశారు రిమాండ్ అటువంటి ఒక మహిళ ఆమెకు అప్పటికే ఆమెకు అంతకుముందు ఆమె పేషెంట్ ఆమె చిన్న పాప ఉన్నది పాల పాప ఆమె తీసుకుపోయి హెల్త్ మంచిగా తీసుకుపోయి రిమాండ్ చేశారు ఆ పాప ఏడుస్తూ ఉన్నది వాళ్ళు చేసిన తప్పేంది వాళ్ళ ప్రాంతంలో హోలీ పండుగ సందర్భంగా వాళ్ళు భక్తి పాఠాలు పెట్టుకొని డాన్స్ చేయడమే వాళ్ళు చేసిన పొరపాటు దీన్ని మేం పోయి మాట్లాడితే మళ్ళీ దీని మతం మా మీద కేసులు ఈ సంఘటన జరిగింది ఇది అక్కడ ప్రతి రోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ గుడిచెలు అక్కడి నుంచి శాశ్వతంగా తొలగించాలి ఆ స్థలాన్ని చేయాలి అక్కడ ఒక మాఫియా దంద నడుస్తుంది ఇలా ఈ గొడవ జరిగితే అందరం నాయకులు వస్తే మీడియా ఫోకస్ చేస్తే ఆ మాఫియా దంద బయటపడుతుంది కాబట్టి ఆ మాఫియా దంద బయటపడకుండా ఉండాలి ఎవరి దృష్టి ఉండద్దు ప్రాంతం మీద అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ చేయడం వలన ఇవాళ అక్కడ ఇబ్బంది పడే ప్రజలు ఇబ్బంది పడుతునే ఉన్నారు కాబట్టి అక్కడ హిందువులకు భరోసా కల్పించాలి ఒక ధైర్యం కల్పించడానికి మీ ఒక కిషన్ రెడ్డి గారు కామెంట్ చేశారు మా కరీంనగర్ సింహం గెలుపు అక్కడ ఖాయం పక్క ఇంకా ఆయన అక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు అనేసి ఏంటి ఇప్పుడు పక్క మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా మీ వాళ్ళని గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పది నుంచి పన్నెండు సీట్ల వరకు కూడా మేము పదిహేడు సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తున్నాం పది నుంచి పన్నెండు సీట్లు గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ అనుభవం ఉన్న నాయకులే పోటీ చేస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఇక్కడ కూడా చాలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి వేరే ప్రాంతానికి పోయేటువంటి సమయం లేదు కాబట్టి ఇక్కడనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను మొత్తం బయట తిరిగినాను ఇక్కడ ఇబ్బంది వచ్చింది మూడు వేల ఓట్లతో ఓడిపోయినాను పదిహేను వందల ఓట్ల గెలిచావాని కానీ సమయం ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ అటు వచ్చింది ఈసారి తప్పకుండా మనం ఇక్కడనే సమయం ఇచ్చి పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి బయటకు వెళ్ళే అవకాశం లేదు వెళ్లాలనే ఆలోచన కూడా ఎందుకంటే టైం లేదు కాబట్టి ఒకటి చెప్పండి మీకు ఫోన్ ఇష్యూలో ఉన్నటువంటి మీకు ఉన్న డౌట్స్ ఏంటి ఏంటి ఎవిడెన్స్ అసలు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ వాట్సాప్ కాల్ చేసే వాళ్ళు సిగ్నల్ కాల్ చేసారు అయితే ఫేస్ టైమ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా నార్మల్ కాల్ మీరు చేసినరా చేసే పరిస్థితి లేదు ఈ భయానక వాతావరణాన్ని సృష్టించిన ఎవరు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చివరకు ఇది వాస్తవం బయటకు వచ్చింది భార్యాభర్తల ఫోన్ కూడా విన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు ఇటువంటి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతా ఉన్నది ఇది వాస్తవం అని చెప్పి అందరికీ తెలుసు ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే జరుగుతుంది వాళ్ళ ఇది బయటకు వస్తున్నది ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయనకు ప్రజల నాడేంది ప్రజల మూడేంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుందో వాళ్ళకి సమాచారం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో దోస్తాన చేయాలి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫోన్ ట్యాపింగ్ ఎట్టి పర్సెంట్ బయటకు వస్తుంది కానీ మేమేం కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులతో కుమ్మక్క దానికి కరీంనగర్ సెంటర్ ప్రభాకర్ రావు గారు వ్యంకుడు కరీంనగర్లో ఉంటాడు వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు వాళ్ళ వియంకుడు ఇక్కడ ఉంటాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆయన ఇక్కడికి వచ్చాడు ఆ వ్యంకుడిని ఇంట్లో ఉన్నాడు దీనిలో ఇంకో నేరస్తునిగా ఉంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దోషిగా భావించినటువంటి రాధాకిషన్ రావు గారు కరీంర్కి వచ్చి ప్రతిమ హోటల్లో త్రీ వన్ ఫోర్ రూమ్ నంబర్ లో ఉన్నాడు ఇక్కడ ఉండి ఏం చేశారు ఇక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొంత చాలా కొంతమంది డబ్బులు ఇచ్చి నెక్స్ట్ ఎంపీ మేము చెప్పినటువంటి వ్యక్తికే టికెట్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వాళ్ళు ఎవరైతే వ్యక్తిని పెట్టారో ఆ వ్యక్తికే వాళ్ళ టికెట్ వచ్చింది కోట్లాది రూపాయలు ఇవాళ గెలిచి ఢిల్లీ దాకా ముట్టినాయి ఇవాళ ఏమైంది ఇక్కడ అభ్యర్థికి వచ్చింది ఇక్కడ చేసే అభ్యర్థి ఎక్కడ ఉంటున్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు గారి వ్యంకుని ఇంట్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటున్నాడు డబ్బులు మొత్తము వాళ్ళు వస్తున్నాడు ఈ బహిరంగ రహస్యం ఇది అందరికి తెలిసిన విషయం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పైసలు వచ్చినప్పుడు వాళ్ళ లక్షల రూపాయలు పెట్టి ప్రజాపల్ల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు డైరెక్ట్ అకౌంట్లో ఐదు లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇక్కడి నుంచి ఎన్ని పైసలు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెలిసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎట్లా వాళ్ళు ఉడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెలిస్తే రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగమే ఇది ఎంత మూర్ఖత్వం అంటే ఇదే మా ఇల్లు మా ఇంటికి వచ్చింది మీరు వాళ్ళ ఈ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటది ఆ పెట్రోల్ బంక్ లో వెహికల్ పెట్టుకుని మా ఫోన్లు వింటారు మా కుటుంబ సభ్యుల ఫోన్ కానీ మా సిబ్బంది ఫోన్లు కానీ అందరు ఫోన్లు ఇక్కడ పెట్టి ఉంటారు దీని కంట్రోల్ రూమ్ ఎక్కడ అంటే సిరిసిల్లా సిరిసిల్లా ఎవరి గుత్తాధిపత్యం ఉన్నది కేసీఆర్ కొడుకు ఇది అత్యంత జగన్మైన సత్యం దీంతో పాటు రాధా కిషన్ రావు గారిని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కోడుకు సబ్మిట్ చేశారు దానిలో ఏముంది నేను కేసీఆర్ అనే పెద్ద ఆయన చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన అని క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అది కోర్టులో ఆల్రెడీ ఇక్కడే ఉంది మరి అంత క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి కేసీఆర్కు కు ఫార్టీ వన్ ఏ నోటీసు ఏదో ఒకటి ఇవ్వాలి కదా కేసీఆర్ మీద క్రిమినల్ లక్ష్యం తీసుకోవాలి కదా మరి ఈ పదిహేను రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ బయట తీసుకొస్తలేదు బిజీలో బిజీలు సార్ అందరూ ఫోన్ ట్యాపింగ్ అంటే బిజీ ఉండదండి అండి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తారా ఎవరు డ్యూటీ వాళ్ళకు ఉంటుంది దాని గురించి మాట్లాడతలేరు ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి వీళ్ళ అవినీతి బండారం అంతా కేసీఆర్ దగ్గర ఉన్నది వీళ్ళని కాపాడుకోవడానికి కేసీఆర్ అవినీతి బండారు వీళ్ళ దగ్గర ఉన్నది ఒకటి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ కాబట్టి ఇవన్నీ దృష్టి పడకుండా ఉండడానికే ఇవాళ గాడిది గుడ్డ అని తీసుకొస్తున్నారు నేను ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటాను మోడీ గారు ప్రచారం చేస్తున్నారు కిషన్ గారు ప్రచారం చేస్తున్నారు అమిత్ షా ప్రచారం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కమలప్పు ముందు పెట్టుకున్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాడిది గుడ్డు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ సింబల్ మారింది అయింది కాంగ్రెస్ పార్టీ సింబల్ గాడిది గుడ్డ అయింది అని చెప్పి వాళ్ళు కురుస్తున్నారు రేపు బ్యాలెట్ లో గాడిది గుడ్డు కాబట్టి ఓటేస్తున్నారు ఇస్తారు ఎందుకంటే భస్మాస్త వస్తాం కాబట్టి పక్క పెట్టినట్టున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ సింబల్ గాడిది గుడ్డే మేము ఆరు గ్యారెంటీలు అంటున్నాం అమలు చేయమంటున్నాం వీటి మీద మేము చర్చిస్తున్నాం మీరు వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు ప్రజలు ఓట్లు ఆరు గ్యారెంటీలు ఏంటి ముఖ్యమైనవి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు తులం బంగారం మహిళలకి ఇస్తారు కూటీలు మహిళలకి ఇస్తున్నారు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు కౌలు రైతులకు అకౌంట్లో ఇస్తున్నారు ఎందుకు వేయలేదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇయ్యలేదు ఇలా ఐదు వందల రూపాయల బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ చిన్నది కాదండి ఒక్క ఎకరానికి ఇరవై ఎనిమిది కింటాలు వస్తుంది కింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఈ లెక్కన ప్రతి రైతు అకౌంట్లో పద్నాలుగు వేల రూపాయల అకౌంట్లో ఇవ్వాలి ఎంతమంది రైతు అకౌంట్ లో పద్నాలుగు వేల రూపాయలు బోనస్ ఇచ్చారు తరుగు తాగు తేమని కూడా ఉంటున్నారు ఎన్ని ప్రాంతాలకు ఉంటారు రెండు లక్షలు రుణఫీ వేస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు మీరు ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్నోకి ఇస్తున్నారు ఎంత మందికి ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తారు ఎందుకు ఇవ్వలేదు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు యాజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి పేదలు వైద్య ట్రీట్మెంట్ కోసం ఇబ్బంది పడుతున్నారు ఇవన్నిటి విషయంలో ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పి భావించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ ముంగట గాడిది గుడ్డు పెట్టి సున్నాను పెట్టి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు వీటి మీద చర్చించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా చర్చ వీటి మీద జరగాలి ఇది పక్క పెట్టి రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టి పండించే ప్రయత్నం ఆలోచన రిజర్వేషన్ తీసేస్తారు తీసేస్తారని ప్రచారం జరుగుతుంది ఇవాళ చెప్పులతో కూడతామని చెప్పి అన్నయ్య రిజర్వేషన్ రద్దు చేసే వ్యక్తులను చెప్పులతో కొడతాం చీపులతో కూడతామని చెప్పాం నరేంద్ర మోడీ గారే నేను బతికున్న రోజు రిజర్వేషన్టీవీ క్లారిటీ క్లారిటీ ఈ రిజర్వేషన్ల సౌకర్యం కల్పించింది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ రచించిన రాజ్యానికి అనుగుణంగా మనం ఇలా ఈ దేశంలో మనం ముందు నడుస్తా ఉన్నాము కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి భిన్నంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో దళిత సమస్యలను ప్రశ్నించినప్పుడు ఆయన హీలన చేస్తే కించపరిస్తే రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి స్వర్గస్థులు వెనక ఢిల్లీలో ఆయన మృతదేహం పెడితే స్మారక సూప కట్టాల్సి వస్తుంది ఎందుకు కట్టాలని చెప్పి అంబేద్కర్ గారి యొక్క పార్థివ దేవాన్ని ఇలా ముంబైకి తరలించింది కాంగ్రెస్ పార్టీ ఇలా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని యాభై నాలుగు సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా పార్లమెంటులో పెట్టలేకపోయింది ఈ రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తి ప్రదార్థమైన అంబేద్కర్ గారికి రత్న ఇవ్వకుండా రాజీవ్ గాంధీకి ఇచ్చుకున్నారు ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు కానీ అంబేద్కర్ గారికి ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము నరేంద్ర మోడీ గారు నేను ప్రధానమంత్రి అంటే నాకు అంబేద్కర్ గారు అభిక్ష మేము అంబేద్కర్ గారు చిట్ట చివరి పేద వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఒక స్ఫూర్తిని ఇవ్వడం వల్లనే ఇవాళ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం అంబేద్కర్ గారిని చిత్రపటాన్ని పార్లమెంట్ పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారికి భారత ఇప్పించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంబేద్కర్ పుట్టిన స్థలం స్వర్గస్థే స్థలం దీక్ష చేసిన స్థలం ఇట్లా ఐదు స్థలాలను స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా మార్చి అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదిహేడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేయాలనుకుంటే ఓడగొట్టాలని చూసింది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకునేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము రిజర్వేషన్ ఇస్తున్నట్లా రిజర్వేషన్ తొలగిస్తున్నట్ల దీని మీద చర్చ జరగాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి భిన్నంగా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇస్తే నష్టపోయిన వాళ్ళు బీసీలు నష్టపోయినారు హిందువులు నష్టపోయారు మొన్న కాదు అంత ముందు జీఎస్ఎంస్ ఎన్నికల్లో ఇలా ప్రజలు ఆలోచించాలి అంత ముందు జిఎస్ఎంస్ ఎన్నికల్లో ఈ నాలుగు శాతం రిజర్వేషన్ వల్ల ఇలా హిందువులు గెలువాల్సిన ముప్పై స్థానాలు కార్పొరేషన్ స్థానాల్లో ఎంఏ పార్టీ గెలిచింది దాన్ని కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి మేము రిజర్వేషన్లు ఎట్టి పర్సలో రద్దు చేయం అని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ అధికారంలోకి వస్తే రేపు ఇప్పుడు వచ్చే అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు మేము ఎట్టి పర్సలో మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే మతపరమైన రిజర్వేషన్లు ఎట్టి పర్సులో ఇయ్యము అని ప్రమాణం చేసే దమ్ము వాళ్ళకుందా మేము హిందువుల కొట్టము పుట్టగొట్టము బీసీలు ఎసీ ఎస్టీ అగ్రవానుల పేరులో పుట్టగొట్టమని చెప్పి ప్రమాణం చేసే దమ్ము వాళ్ళకుందా దీని మీద చర్చ జరగాలి ఇది వాస్తవ విషయం కాదు దీన్ని పక్కకు పెట్టి రిజర్వేషన్ రద్దు చేస్తారట అంటే ఇవాళ సవరణ సెక్యులర్ పదం తీసేయాలని చెప్పి ఒక నాయకుడు కూడా అన్నాడు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని సవరించాలన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు చెప్పుతో కొట్టాలంటున్నాడు సరే రాజ్యాంగ సవరణ చేస్తేనే మీరు చెప్పుతో కొట్టాలనుకుంటే ఈ దేశంలో యాభై నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో వంద సార్లు రాజ్యాంగాన్ని సవరించారు మరి ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి కాబట్టి అన్ని విషయాలను తప్పుదారు పట్టించి ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి ఏంటంటే ఆరు గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగమే ఈ గారిది గుడ్డు వేషం కాబట్టి మీ గుర్తు గారిది గుడ్డా బస్ మాస్టర్ అస్తమా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి రైట్ సార్ చివరిగా సుమన్ టీవీ ద్వారా కరీంనగర్ ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి మీరు గతంలో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపించిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పటికీ మూడు సంవత్సరాలు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను మీరు నాకు ఓటేసి గెలిపించిన తర్వాత నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా మా జాతీయ నాయకత్వం చేసిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యాన్ని రావాలి రావలే రావాలి కరీంనగర్ పార్లమెంట్కు మనం ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోవచ్చు ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఒక కసితోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యమాలు చేసినా ఏ విధంగా పోరాటాలు చేసినా మీ అందరికీ తెలుసు ఇలా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫైట్ చేస్తున్న తరుణంలో నా మీద నూట తొమ్మిది కేసులు నా మీద ఉన్నాయి రెండు సార్లు జైలిపోయినా అన్ని ఉద్యమాలు చేసిన వ్యక్తిని ఈ కరీంనగర్ గల్లీలో నేను ఏ విధంగా ధర్మం కోసం పేద ప్రజల కోసం ఫైట్ చేసినో మీ అందరికీ తెలుసు మీరు ప్రోత్సహించినటువంటి కార్యకర్త నేను మీరు తయారు చేసిన కార్యకర్త నేను ఢిల్లీలో ఒక కార్యకర్తను ఢిల్లీ వరకు పంపించినటువంటి మహానుభావులు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ మీరు నాకు ఓటేసి గెలిపిస్తేనే నేను నరేంద్ర మోడీ గారికి ఓటేసిన నరేంద్ర మోడీ గారికి ఓటేసినా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయింది త్రిపుల్ తాలాకు రద్దయింది అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది కరీంనగర్కు కు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు వచ్చినాయి ఇవాళ మీరు పెంచి పెంచిపోసిన కార్యకర్త నేను వస్తే కష్టం వస్తే ఎప్పుడు వచ్చినా ఫైట్ చేసినటువంటి వ్యక్తి నేను వాళ్ళ నాకు పోటీగా ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉన్నారా ఎప్పుడైనా ప్రజా ఉద్యమాల్లో జైలుకి పోయినారా వాళ్ళ మీద ప్రజా ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద కేసులు అనేయ్యా వాళ్ళిద్దరు కూడా ఇలా వ్యాపారాలు చేసే వ్యక్తులు వ్యాపారం చేసిన డబ్బును కాపాడుకోవడానికి ఇంకా వ్యాపారాలు చేయడానికి ఇలా ఎన్నికల బరిలో ముందుకు వస్తున్నారు కావాలనే నా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థులలో ఇంతవరకు వాళ్ళు కనీసం చెప్పలేకపోతున్నారు కానీ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళ మూసి నిధులు మీరు నాకు పోటీ నేను నరేంద్ర మోడీ గారు ఓటేస్తాను కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ఈ దేశం రక్షించబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి అధిక నిధులు రావాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను భారీ మెజార్తో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ చాలా బిజీలో పాపం ప్రజలతోటి ప్రతిక్షణం కలుస్తూ తినడానికి కూడా సమయం లేనటువంటి ఈ పరిస్థితుల్లో మాకు టైం ఇచ్చారు ఇంత టైం క్వాలిటీ టైం మీరు అఖండ మెజారిటీతో గెలిచి పార్లమెంట్ లో మీ గళాన్ని వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ కూడా యాజమాన్యానికి సిబ్బందికి కూడా హృదయపూర్వక సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి